నమస్కారమండి, నేను మీ అగ్నేష్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నిల్ల బంగారు బట్టలు నడుపుకోవాలి, మన భవిష్య క్రియేషన్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ముఖ్యంగా ఈ కరోనా వైరస్ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరంగా మనం బలపడాలని చెప్పి కోరుకుంటుంటాం. సో ఎందుకంటే ఇప్పుడు మనకు అందరికీ కూడా తెలుసు, ఈ కరోనా వైరస్ ద్వారా చాలా మంది వ్యాపారాలు లేక ఉద్యోగాలు లేక, అలాగే కొంతమందికి ఉద్యోగాలు ఉన్నా వాళ్ళ యొక్క జీతాలలో చాలా కూడా తగ్గింపు అనేది జరగడం జరిగింది. అది తెలంగాణ ఆంధ్రలో కావచ్చు. సో మనం ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరంగా బలపడటానికి ఒక చిన్న ప్రక్రియ నేను చెప్తాను. ఈ ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళు కూడా 12 రాష్ట్రాలు ఎవరైనప్పటికీ కూడా ఈ ప్రక్రియ పూర్తి భక్తి శ్రద్ధతో పాటించినట్టయితే తప్పకుండా మనం ఆర్థిక పరంగా బలపడవచ్చు. ఏం చేయాలి గురువు గారు అనుకుంటే, పౌర్ణమికి 3 రోజుల ముందు, అంటే ఇంకా పౌర్ణమి మనకు రాబోతుంది, అమావాస్య అయిపోయింది కాబట్టి పౌర్ణమి మనకు రాబోతుంది కాబట్టి పౌర్ణమికి 3 రోజుల ముందు నేను చెప్పే ఐటెం మీరు కలెక్ట్ చేసుకోండి. ఒక నాటు తేనె దొరికితే మీకు నాటు తేనె, నాటు తేనె మీకు ఊర్లలో ఉన్నారు అంటే నాటు తేనె దొరికితే నాటు తేనె, లేదు గురుగారు నాటు తేనె మాకు అందుబాటులో లేదు అనుకుంటే మామూలు తేనె మీరు సేకరించవచ్చు, ప్రాబ్లం లేదు. నాటు తేనె దాంతోపాటు 3 రూపాయి కాయిన్స్, 1 రూపాయి కాయిన్స్ ఒక 3 కావాలి మనకి. అంటే మనకి ఇప్పుడు వస్తున్న స్టీల్ కాయిన్స్ కాకుండా మనకు అప్పట్లో పాతవి వచ్చే చూడండి, కొంచెం ఇద్దరు టైప్లు ఉండేటివి, అవి కలెక్ట్ చేస్తే చాలా మంచిది. లేదు అనుకుంటే ఇప్పటివైనా సరే అవి దొరికితే కలెక్ట్ చేయండి, లేదు అనుకుంటేనేమో ఇప్పటివి స్టీల్ అయినా పర్లేదు, కానీ ప్రయత్నించండి. పాత కాయిన్స్, 1 రూపాయి కాయిన్స్ ఏదైతే మనకు ఉండేటివో అవి ఒక 3 దొరికినా నో ప్రాబ్లం. సో నాటు తేనె ఒక గాజు బాటిల్, దాంతోపాటు 3 1 రూపీ కాయిన్స్, ఒక ఎరుపు రంగు బట్ట, చిన్నది ఎరుపు రంగు బట్ట అయినా పర్లేదు, అది మీరు వెల్వెట్ తీసుకోవచ్చు, నార్మల్ కాటన్ది తీసుకోవచ్చు, సిల్క్ తీసుకోవచ్చు, ఎనీథింగ్ మీకు ఏదైనా అందుబాటులో ఉందో అది చూసుకోండి. దాంతోపాటు స్వచ్ఛమైన నెయ్యి. ఈ 3 రోజులు ఏంటంటే పౌర్ణమి 3 రోజు రావాలి, అంటే పౌర్ణమికి మనం 2 డేస్ ముందు నుంచి ప్రిపేర్, అంటే పౌర్ణమికి 3 రోజు కావాలన్నమాట, అంటే 2 డేస్ బిఫోర్. సో మనం ఏం చేయాలి, పౌర్ణమికి 2 రోజుల ముందు నుంచి స్టార్ట్ చేయాలి, 3 రోజు పౌర్ణమి అవుతుంది. సో ఏం చేయాలి గురువు గారు అనుకుంటే, పౌర్ణమి ఇంకా 2 డేస్ ఉందనగా 3 రోజు పౌర్ణమి అవుతుంది అనగా, ఈ యొక్క ఏదైతే మీరు తేనె తీసుకొచ్చారో ఆ తేనెని గాజు బాటిల్లో వేసి ఒక ఎరుపు రంగు వస్త్రం మీ పూజా మందిరంలో పరవండి. ఆ యొక్క పూజా మందిరంలో పరిచిన తర్వాత ఈ యొక్క గాజు బాటిల్ ఏదైతే మీరు తేనె నింపారో ఆ తేనెని, ఆ గాజు బాటిల్ని ఆ ఎరుపు రంగు వస్త్రం మీద స్థాపన చేయండి. చేసిన తర్వాత మంచిగా దానికి గాజు బాటిల్కి ఏంటంటే ఒక 3 గంధం బొట్టు, కుంకుమ అలంకరణ చేయండి. చేసిన తర్వాత నెయ్యితో దాని ముందు దీపారాధన చేయొచ్చు, మట్టి ప్రమదలు ఏదైనా వాడుకోవచ్చు. కానీ నైవేద్యంగా ఇక్కడ సమర్పించవలసింది ఏంటంటే నానబెట్టిన శనగలు కొంచెం తాలింపు వేసి అవి నైవేద్యంగా సమర్పించండి. మీ మనసులోని కోరిక కోరుకుంటూ కుదిరితే ఏంటంటే మన హనుమాన్ చాలీస, హనుమాన్ చాలీస ఏంటంటే ఉత్తరాన్ని కూర్చుంటే దక్షిణాన్ని చూసేటట్టు ఒక 3 సార్లు పఠన, ఈ 3 రోజులు మాత్రమే, అంటే పౌర్ణమికి 2 రోజుల ముందు నుంచి ప్రతిరోజు కూడా మనం హనుమాన్ చాలీస ఉదయం సాయంత్రం పఠనం చేయాలి, ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఎవరైనా చేయొచ్చు, లేడీస్, అమ్మ, ఇప్పుడు మీ బాబుకి ఆర్థిక పరంగా మీరు బడపడాలని చెప్పి మీరు చేయొచ్చు, ఎవరు వాళ్ళ అక్క చేయొచ్చు, చెల్లె చేయొచ్చు, వాళ్ళ అన్నయ్య చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, వాళ్ళ పూజా మందిరంలో కూర్చొని చేయొచ్చు. స్థాపన అనేది తూర్పు ముఖాన కూర్చొని స్థాపన మీరు చేసుకోవచ్చు. నెయ్యిది మనం తేనెది ఏదైతే పెట్టామో దీపారాధన చేయండి. నెయ్యితో దీపారాధన చేసిన తర్వాత ఉత్తరాన్ని కూర్చుంటే దక్షిణం చూసేటట్టు కూర్చొని ఈ యొక్క హనుమాన్ చాలీసాను ఒక్కసారి పఠనం చేసినా పర్లేదు. లేదు గురుగారు నాకు ఓకే ఉందంటే 1 3 5 మీ చాయిస్ ప్రకారంగా మంచిగా పఠనం చేయండి. చేసిన తర్వాత ఆ యొక్క తేనె దేంట్లో అయితే నింపి పెట్టామో మనం దాన్ని ముట్టుకొని మీ మనసులోని కోరిక కోరుకోండి. మన ఆ యొక్క తేనె ఏదైతే గాజు బాటిల్లో నింపారో దాన్ని ముట్టుకొని మీ మనసులోని కోరిక కోరుకోండి. కోరుకున్న తర్వాత ఆ యొక్క ఏదైతే నైవేద్యం మనం శనగలు తాలింపు వేసి పెట్టామో ఆ నైవేద్యాన్ని మీరు సేవించవచ్చు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత. ఇది కంటిన్యూగా మనం పౌర్ణమికి 2 రోజుల ముందు నుంచి కంటిన్యూషన్ గా చేయాలి. హారతి మాత్రం ఇవ్వటం మర్చిపోకండి. కర్పూరంతో మీ ఇష్ట, అంటే దైవానికి కూడా మీ ఇంట్లో ప్రతిరోజు కూడా హారతి ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఏంటంటే కర్పూరాన్ని మనం నెయ్యిలో ముంచుగానే హారతి ఇస్తే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది. సో దీపారాధన అయిన తర్వాత నెయ్యితో హారతి ఇవ్వండి. అలాగే తేనె ఎక్కడైతే మనం గాజు పోట్లు వేసి పెట్టామో దాంట్లో కూడా దానికి కూడా హారతి ఇవ్వండి. పౌర్ణమి రోజు ఏం చేయాలంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదైతే మనం 3 రూపాయల కాయిన్స్ కలెక్ట్ చేశామో ఈ 2 రోజులు కూడా ఏంటంటే అవి మీ లాకర్లో పెట్టండి. ఎక్కడైతే మీరు డబ్బు మీరు పెడతారో అక్కడ పెట్టండి. పౌర్ణమి రోజు అది బయటికి తీయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ 3 1 రూపీ కాయిన్స్ మీ చేతిలో పట్టుకొని
అందరూ మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరము మనం జాబ్ చేస్తుంటాం, వ్యాపారం చేస్తుంటాం, ఇంట్లోనే ఏదైనా చిన్నపాటి వ్యాపారం ఉండొచ్చు, లేదంటే మీరు కిరాణా షాప్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ యొక్క 3 1 రూపీ కాయిన్స్ మీ చేతిలో పట్టుకొని మనసును కోరిక కోరుకొని ఆ యొక్క 3 కాయిన్స్ కూడా ఆ తేనె బాటిల్, ఏదైతే తేనె మనం గాజు బాటిల్ వేసామో దాంట్లో వేసేసేయండి. వేసేసి ఆ ఎరుపు రంగు బట్ట ఏదైతే ఉందో దాన్ని దానిపైన కప్పేసేయండి. మీరు పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ యొక్క బట్టను తీయాలి. మంచిగా ధూపము దీపము హారతి చూపించిన తర్వాత నైవేద్యం ఏదైనా ప్రతిరోజు సమర్పిస్తే ప్రాబ్లం లేదు. లేదు అనుకుంటేనేమో మంగళ శుక్రవారం రోజు మాత్రం కంపల్సరీ ఏదైనా నైవేద్యం సమర్పించండి. అది అలాగే ఉండాలి. మీకు ఎప్పుడైతే మళ్ళీ మాకు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి గురుగారు, లేదు మనకి ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడట్లేదు, ఆర్థికంగా కొంచెం పవర్ తగ్గింది అనిపిస్తే మాత్రం అది మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏది సేమ్ ప్రాసెస్, పౌర్ణమి రోజు ఆ తేనె తీసేసి ఎక్కడైనా జలప్రవాహం చేయండి, ఆ 3 1 రూపీ కాయిన్స్ ఎక్కడైనా గుళ్ళో సమర్పించవచ్చు, లేదు మేము ఇన్ని రోజులు ఇంట్లో పెట్టి పూజ చేసుకున్నాం కదా గురుగారు అనుకుంటే వాటిని శుద్ధి చేసుకొని మీ డబ్బులు ఎక్కడైతే మీరు సేఫ్ ఉంటుందో అక్కడ పెట్టండి, నో ప్రాబ్లం. సో ఈ ప్రక్రియ మీరు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో సింపుల్గా పౌర్ణమికి 2 రోజుల ముందు నుంచి ఆ యొక్క తేనెని మనం మంచిగా ఆరాధన చేసుకోవాలి. ఆ 1 రూపీ కాయిన్స్ మనం లాకర్లో పెట్టుకొని పౌర్ణమి రోజు తేనెలు వేసి పెట్టండి. చాలా అద్భుతమైన ఫలితం మీరు చూస్తారు. ఇది చాలా సింపుల్గా ఉంటాయి. ఏంటంటే మనం ఇంట్లో చేసుకునే పరిహారాన్ని నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. సో ఈ యొక్క సింపుల్ పరిహారం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనారోగ్య ఏదైతే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ అనవసరమైన ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఇంట్లో డబ్బు నిలబడట్లేదు అనుకున్న వారు ఎవరైనా ఈ యొక్క చిన్న ప్రక్రియ చేసుకోండి. తప్పకుండా మీ ఇంట్లో అమ్మవారి కటాక్షం కలుగుతుంది, అమ్మవారి స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది. ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు, మనం మేకులు అంటాం, సీల అంటాం, ముల అంటాం తెలంగాణలో, ఇంగ్లీష్లో వచ్చేసి నేల్ అంటాం. సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి. ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని ప్రభావం అంటే 7:30 శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా, అలాగే పంచమ అష్టమ రాహు భాగ్య రాహు ఉన్నా సరే, రాహు పీడ ఉన్నా, అలాగే చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం, అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడు మనం 4 దిశలలో పెట్టలేము, అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము. కానీ ఇదేంటంటే ఈ పడవతోటి ఉన్న కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు. సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది. సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్యద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్నా, రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా, పీడిస్తున్నా, చంద్రుడు నీచ స్థితిలో ఉన్నా, ఈ యొక్క పడవ మేకుని అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది, పూర్తిగా అభిమంత్రించిన వస్తువు. దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే మనం పడవది మేక అన్నామో, ఏదైతే మూల అన్నామో, దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి. ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు. ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే, అది రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా స్థాపన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము, దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్లపిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రువాద నివారణ కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్, శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, బృహు సంహిత, కాళికితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది.
చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయన్ బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధనం చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము, ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనేది ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలి నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను, హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్లో షేర్ చేశాను, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇలాగ గురువు గారు, ఒక గురువు గారు ఉన్నారు, చెప్పాను చేస్తే బాగుండిద్ది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురుగారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను, కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది.
భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.